Hi friends, good morning. This is one of Redmi Note 5 Pro, Poco F1. Much popular in a phone, MI Valu. Subgrand KD is money, Poco and the Pesman on this culture. Hello, MI Note 5 Pro and every culture popular in a phone. It ended people, madam. Camera comparison, shoot them, madam. Redmi Note 5 Pro, which is 12 megapixel primary camera to us only. Same Poco order, 12 megapixel primary camera to us only. సెకండరీ కెమెరా వచ్చేసి 5 మెగాపిక్సెల్ 2 సేమ్ ఉంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 20 మెగాపిక్సెల్ అది కూడా సేమ్ ఉంది 2. కాబట్టి అపర్చర్ అనేది కొంచెం తేడా ఉంది. ఒకసారి మనం రెండింటి మధ్యలో ఫోటో కంపారిజన్ చూసుకుందాం. ఇప్పుడు కొన్ని ఫోటో శాంపిల్స్ చూపిస్తాను, మీరే దీన్ని బట్టి డిసైడ్ చేసుకోండి ఏది కొనాలి ఏది వద్ద అని చెప్పేసి. దీని గురించి లాస్ట్లో మనం మాట్లాడుకుంటాం. ఫ్రెండ్స్ ఇది పోకో F1 లో తీసాను. మనం ఇక్కడ చూడొచ్చు ఫ్లవర్స్ పింక్ కలర్ కొంచెం ఓవర్ కలరింగ్ అయింది. అలాగే మనకి లిప్స్ ఆకులు కూడా కొంచెం మనకి ఓవర్ అయినాయి. రెడ్మీ నోట్ 5 ప్రోలో తీసాను, కొంచెం లైటింగ్ అయితే డిమ్ ఉంది. కాకపోతే కలర్స్ అయితే మనకి న్యాచురల్ కలర్లో వస్తున్నాయి, ఇది కొంచెం బెటర్ ఉంది దానికంటే. నెక్స్ట్ మనకి ఇక్కడ టేబుల్ చూసుకుంటే మనకి పోకో F1 లో తీసింది ఇది. బ్లూ కలర్ కొంచెం ఎక్కువ కనిపిస్తుంది, నార్మల్గా అయితే యావరేజ్గా ఓకే ఉంది. ఇది నోట్ 5 ప్రోలో తీసింది ఇది. దీన్ని మనం జడ్జ్ చేసుకోవచ్చు ఒకసారి. ఇది కొంచెం న్యాచురల్. ఇది నోట్ 5 ప్రో HDR ఆఫ్ చేసి తీసిన ఫోటో ఇది. మనకు బ్లాక్ షేడ్స్ అయితే కనిపిస్తున్నాయి దీంట్లో. ఇది HDR ఆన్ చేసి తీసిన ఫోటో. ఇది కొంచెం మనకి బెటర్ ఉంది. నెక్స్ట్ మనకి పక్కపక్కన పెట్టుకొని చూద్దాం. ఇది HDR ఆఫ్ చేసింది లెఫ్ట్ సైడ్లోది, రైట్ సైడ్లోది ఆన్ చేసి తీసింది. రెండు మధ్య తేడా మీరే చూసుకోవచ్చు, మీరే జడ్జ్ చేసుకోండి. ఇవి కూడా చూసుకోండి ఒకసారి, రెండింటికి డిఫరెంట్. లెఫ్ట్ సైడ్లో నోట్ 5 ప్రో, రైట్ సైడ్లో పోకో తోటి తీసినది. ఇది మనకి డైనమిక్ షాట్ వచ్చేసి మనకి చెట్ల కొమ్మలు చూసుకుంటే మనకి బ్లాక్ షేడ్లో కనిపిస్తున్నాయి, అంత క్లారిటీ అయితే లేదు. ఇక్కడ మనకి పోకోతో తీసింది ఇది ఫోటో. మనకి ఇది నోట్ 5 ప్రోలో తీసింది. రెండు మధ్య డిఫరెంట్ చూద్దాం ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి పోకోలో తీసింది కలర్ కొంచెం ఓవర్గా వస్తుంది. నోట్ 5 ప్రో మనకి న్యాచురల్ కలర్ ఇస్తుంది, SBI కలర్ అందరికి తెలిసిందే. ఫ్రెండ్స్ ఇది పోకోతో తీసిన ఫోటో, మనకి ఓవర్ ఎక్స్పోజ్ అయింది. ఇది నోట్ 5 ప్రో న్యాచురల్ ఫిట్ ఉంది. కింద మట్టి కూడా చూడొచ్చు మనం, న్యాచురల్గా ఉంది. రెండు మధ్య డిఫరెన్స్ చూడండి ఒకసారి, ఈ ఫోటోకి. లెఫ్ట్ సైడ్లో పోకోతో తీసింది, రైట్ సైడ్లో నోట్ 5 ప్రోతో తీసింది. నోట్ 5 ప్రో న్యాచురల్ ఉంది. ఫ్రెండ్స్ ఇది మనకి నార్మల్గా పోకోతో తీసిన షాట్ ఇది. ఒకసారి డీటెయిల్స్ కరెక్ట్గా క్యాప్చర్ చేస్తుందో లేదో చూసుకోండి, కరెక్ట్గానే కనిపిస్తున్నాయి కొంచెం. ఫ్రెండ్స్ ఇది కూడా పోకోతో తీసిన ఫోటోనే, కొంచెం దూరంలో ఉన్నదని తీసాను. ఇది కూడా చూసుకోండి ఒకసారి ఎలా కనిపిస్తుందో, జూమ్ చేస్తే పెట్టుకోవడానికి మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇది పోకోతో లో లైటింగ్లో తీసిన ఫోటో, మనకైతే ఫేస్ అయితే ఏం కనబడట్లేదు. ఇది నోట్ 5 ప్రోతో తీసింది, దానికంటే ఇది కొంచెం బెటర్ ఉంది. ఫ్రెండ్స్ ఇది పోకోతో తీసింది మైక్రో షాట్ ఇది. మనకి కలర్ చూసుకోండి, రెండింటి మధ్య డిఫరెన్స్ మీకే అర్థమవుతుంది ఏది బెటర్ ఉందో. ఫ్రెండ్స్ ఇది నైట్ టైంలో నోట్ 5 ప్రోతో తీసిన ఫోటో ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది పోకోలో తీసిన ఫోటో, ఓవర్ బ్రైట్నెస్ అయింది, కలర్స్ కూడా కొంచెం ఓవర్ బ్రైట్ ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇది రెస్టారెంట్ లైటింగ్లో నోట్ 5 ప్రోతో తీసిన ఫోటో. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది పోకోతో తీసిన ఫోటో, ఇది కొంచెం బాగుంది దానికంటే, కాకపోతే కలర్స్ అనేవి ఓవర్ ఎక్స్పోజ్ అయినాయి. ఫ్రెండ్స్ ఇది పోకోతో తీసింది డైనమిక్ షాట్ ఇది. ఒకసారి చూడొచ్చు మనం బిల్డింగ్ కలర్, ఇది జూమ్ చేసి చూస్తే మనకి డీటెయిల్స్ కరెక్ట్ క్యాప్చర్ చేస్తుందో లేదో మీరు చూసుకోవచ్చు. మనకైతే కరెక్ట్గానే ఉన్నాయి డీటెయిల్స్. ఫ్రెండ్స్ ఇది నోట్ 5 ప్రోతో తీసిన ఫోటో. ఇది కూడా మనకి న్యాచురల్ కలర్ ఇది, బిల్డింగ్ కలర్ యాక్చువల్గా అయితే ఇలా ఉంది, పోకోలో అలా ఉంది. జూమ్ చేసి చూస్తే మనకి టెలినార్ అని చెప్పేసి కరెక్ట్గానే కనిపిస్తుంది, కరెక్ట్గానే క్యాప్చర్ చేసింది. ఇది నోట్ 5 ప్రోతో తీసిన ఫోటో ఇది. ఇక్కడ మనం ఫ్లవర్ చూడొచ్చు, ఆకులు చూడొచ్చు, న్యాచురల్ ఉన్నాయి. పోకోతో తీసిన దాంట్లో కొంచెం ఓవర్ గ్రీన్ అయినాయి. దీంట్లో మనకి ఓవర్ బ్రైట్నెస్ ఇష్యూ అయితే ఉంది, ఓవర్ కలరింగ్ కూడా ఉంది. ఇది నోట్ 5 ప్రోతో తీసిన ఫోటో. మనం చూసుకోవచ్చు ఇక్కడ న్యాచురల్ కలర్స్ ఎలా ఉన్నాయో. ఇది కొంచెం ఎండలో తీసింది కాబట్టి ఇలా వచ్చాయి, రెండు కొంచెం సేమ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. ఇది పోకోతో తీసిన ఫోటో, దీన్ని కూడా మనం జడ్జ్ చేసుకోవచ్చు. ఇది నోట్ 5 ప్రో న్యాచురల్ ఉంది, కాకపోతే కొంచెం కలర్స్ డిమ్ అయినాయి. మనకి ఓవర్ లైటింగ్ ఉండాలనుకుంటే మనం ఖచ్చితంగా పోకో తీసుకోవచ్చు, రెండు బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. కొంచెం తేడా అయితే ఉంది. ఇది నైట్ టైంలో తీసిన ఫోటో, కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన పౌచ్ చేసి తీసిన ఫోటో. ఫ్లాష్లో మనకి ఇలా వస్తుంది కలరింగ్ అయితే, లోపలికి వస్తుంది వైట్నెస్.
ఇది నార్మల్ గా పౌచ్ లేకుండా తీసిన ఫోటో ఎలా ఉందో మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఒకసారి ఫ్రెండ్స్ ఇది చూసుకుంటే మనకి నైట్ టైంలో తీసిన షాట్, ఇది మనకి డీటెయిల్స్ అయితే కరెక్ట్ గానే క్యాప్చర్ చేస్తుంది. ఇది నోట్ 5 ప్రోలో తీసింది, ఇది కూడా బాగానే ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు నోట్ 5 ప్రో పోకో, మనకి కలరింగ్ తేడా మీరు చూసుకోండి, టేబుల్ కలర్ చూసుకోండి. జూమ్ చేసి తీస్తే మనకి డీటెయిల్స్ కూడా కరెక్ట్గానే క్యాప్చర్ చేసింది. రెండు బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి, కాకపోతే కొంచెం బ్రైట్నెస్ అనేది ఎక్కువ అవుతుంది ఆటో ఫోకసింగ్. జూమ్ చేసి చూస్తే మనకి ఇక్కడ మనకి డీటెయిల్స్ కూడా కరెక్ట్గానే కనిపిస్తున్నాయి రెండిట్లో, ఒకసారి చూసుకోండి మీరు. నెక్స్ట్ ఇది నైట్ టైంలో తీసిన షాట్, ఇది డైనమిక్ షాట్. ఇక్కడ కూడా మనకి డీటెయిల్స్ కరెక్ట్గానే క్యాప్చర్ చేస్తుంది. ఇది నైట్ టైం పోర్ట్రేట్ షాట్, ఇది రెడ్మీ నోట్ 5 ప్రో సెల్ఫీ షాట్, ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి తీసింది. ఇది పోకో 1లో తీసింది. ఇది కొంచెం బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే ఓవర్ బ్రైట్నెస్ అయింది. ఇది రెడ్మీ నోట్ 5 ప్రో బ్యాక్ క్యామ్తో తీసిన పోర్ట్రేట్ షాట్, ఇది మనకి కలర్స్ కొంచెం డిమ్ అయినట్టు కనబడుతుంది. ఇది పోకో F1తో కలర్స్ కొంచెం ఎక్కువ అయినాయి దీంట్లో. ఇది జూమ్ చేసి చూస్తే ఒకసారి చూడండి, మనకి ఎడ్జెస్ అయితే కరెక్ట్గా షార్ప్గా రావట్లేదు, స్మూత్గానే వస్తున్నాయి. రెండిట్లో చూసుకోండి కలరింగ్ తేడా, మనకి పోర్ట్రేట్ వ్యూలో బ్యాక్గ్రౌండ్ చూసుకోండి, మీకే అర్థమవుతుంది. ఈ నోట్ 5 ప్రోతో తీసిన షాట్, ఇది ఎర్లీ మార్నింగ్ తీసింది. మనకి బ్యాక్గ్రౌండ్ అయితే కంప్లీట్గా బ్లర్ అవుతుంది, కానీ ఇది కూడా నోట్ 5 ప్రోలో తీసిందే, బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ బ్లర్ అయింది దీంట్లో కూడా. ఇది కూడా నోట్ 5 ప్రోతో తీసిందే, చూసుకోవచ్చు మీరు, చాలా బాగా వస్తున్నాయి ఫోటోలు. ఇది కూడా నోట్ 5 ప్రోనే, మనకి న్యాచురల్ కలర్స్ అనేవి నోట్ 5 ప్రోలోనే వస్తున్నాయి. పోకోలో కొంచెం మనకి కలర్ అనేది ఓవర్గా వస్తుంది, కొంచెం బ్రైట్నెస్ ఎక్కువ అవుతుంది, అలాగే మనకి కలర్ కూడా ఎక్కువ చేసి చూపిస్తుంది. నోట్ 5 ప్రో తీసుకుంటే మనకి ఇప్పుడు కరెక్ట్ కనిపిస్తుంది కలర్. మీరు నెక్స్ట్ చూడండి పోకోలో తీసిన ఫోటో, బోర్డు వెంకటేశ్వర ఆన్లైన్ అండ్ మొబైల్ గుడ్స్ అనే బోర్డు, మనకి కొంచెం కలర్ ఎక్కువ అవుతుంది. మీరు గమనించవచ్చు ఇక్కడ రెండిట్లో తీసిన ఫొటోస్ పోకో F1 తోటి నోట్ 5 ప్రో తోటి. ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ మనకి ఫోటో శాంపిల్స్ అయితే మీకు చూపించారు. ఏది క్లారిటీ వస్తుందో, ఏది పర్ఫార్మెన్స్ చేస్తుందో, ఏది మనకి బెటరో మీరు డిసైడ్ చేసుకోండి ఏది తీసుకోవాలో. పోకోలో మనకి కొంచెం కలర్స్ అనేవి ఓవర్ బ్రైట్ అవుతున్నాయి, మనకి బ్రైట్నెస్ అనేది ఎక్కువ వస్తుంది, కలర్స్ కూడా కొంచెం బూస్ట్ చేసి చూపిస్తుంది. రెడ్మీ అయితే కొంచెం న్యాచురల్ వస్తున్నాయి. కలర్స్ ఎక్కువ రావాలని ఇష్టపడే వాళ్ళు అయితే పోకో తీసుకోవచ్చు. మనకి స్నాప్డ్రాగన్ 845లో మన బడ్జెట్లో అంతకంటే మంచి ఫోన్ అయితే ప్రస్తుతం అయితే మార్కెట్లో మనకి లేదు, కాబట్టి మీరు డెఫినెట్గా అది తీసుకోవచ్చు. మనకి నాస్టర్ కూడా వస్తుంది, నాస్టర్ కొంచెం పెద్దగా ఉంది, కాకపోతే తీసుకోవచ్చు పర్లేదు. అది ఫోన్ రెడ్మీ నోట్ 5 ప్రో అయితే ఇంకా తక్కువ బడ్జెట్లో వస్తుంది, స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్తో వస్తుంది. ఇది కూడా మంచి ఫోనే, ఖచ్చితంగా ఆ ప్రైస్ రేట్లో అది మంచి ఫోన్. 20,000 వచ్చేసి అది మంచి ఫోన్ కాబట్టి మీరు ఏది కొనాలి, మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయని చెప్పేసి మీరు ప్రిఫర్ చేసుకొని తీసుకోండి. మొత్తానికైతే రెండు మంచి ఫోన్సే, వాటిలో ఇప్పుడు డిఫరెన్స్ చూపిస్తాను కాబట్టి ఏ కెమెరా ఎలా వస్తుందో చూసుకొని మీరే డిసైడ్ చేసుకోండి. దిస్ ఇస్ మహేష్, మీరు చూస్తున్నారు మైటెక్ ఇన్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సైనింగ్ ఆఫ్ ఫర్ నెక్స్ట్ వీడియో. బై బై.